కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ అజయ్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి సహాయ సహకారంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు నిర్ణయించినందుకు, ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు భిక్ష, కేసీఆర్ గారి యొక్క నిర్ణయం మేరకు ఆనాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వరిగా డాక్టర్ టి రాజయ్య గారికి, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఇచ్చినందుకు గాను ఈరోజు వరంగల్లోని కేఎంసీలో కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ కూడా సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ పార్టీని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు వెన్నంటగా ఉంటూ ఈరోజు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చెందించడం కోసం ఈరోజు ముందంజలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ టి రాజయ్య గారు. ఒక దళిత బిడ్డ అయి ఉండి సాధారణ కుటుంబంలో పుట్టి అతను అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పిల్లల డాక్టర్గా, అదేవిధంగా ఒక తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి వారిగా ఈరోజు స్టేషన్ గన్పూర్కి అవకాశం దక్కింది. అదేవిధంగా ఈరోజు రాజయ్య గారి యొక్క సహాయ సహకారంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను కంటికి రెప్పలుగా కాపాడుకున్నటువంటి వ్యక్తి రాజన్న. కాబట్టి ఈరోజు ఏ కోణంలోనైతే నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందో, మరింత అభివృద్ధి పదంలో నడిపించడం కోసం మళ్ళీ రేపు జరగబోయేటువంటి కేబినెట్లో మా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య గారిని కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చినట్లు ఏదుంటే మా నియోజకవర్గం సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలో ముందుండదని కోరుకుంటూ, వేలేరు మండల పక్షాన పీసర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మను ఈరోజు దర్శించుకోవడం జరిగింది. కేసీఆర్ గారు పెద్ద దిక్కు. కేసీఆర్ గారికి ఒక కొడుకుగా ఉంటూ అతని చేదోడు వాదోడుగా ఉంటాడనేటువంటి ఉద్దేశంతో గౌరవ కేసీఆర్ గారికి మా పక్షాన, మా మండలం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా నియోజకవర్గము అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉన్నప్పటికీ మరింత అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా కేబినెట్లో రాజయ్య గారికి మంత్రి పదవి వచ్చినట్లయ్యేదుంటే మరింత మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకుంటూ, వేలేరు మండలానికి సాగునీరు కూడా వచ్చే విధంగా సహాయ సహకరిస్తాడనేటువంటి ఆలోచన ఆశ మా రైతాంగానికి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా కేబినెట్లో రాజయ్య గారికి మంత్రి పదవి ఇచ్చి మా నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా గౌరవ కేసీఆర్ గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వం, జై తెలంగాణ.